మీ జీవోద్యాలను డిమాండ్ చేస్తున్నారు, అట్లానే పార్లమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నారు, అక్కడ మోడీ గారి అంశాలను కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు ఎన్ని బిల్లుల ద్వారా సాగు ఎన్ని బిల్లులు పాస్ చేసుకుంటలేరు అంటే మీకు అమ్మడంలో ఓటు అవసరం లేదా, లేకపోతే చేయాలి ఈ తపన లేదంటున్నా? మీరు నిజంగా చేయదలుచుకుంటే పార్లమెంట్ ముస్లిం బిల్లును పక్క పెట్టి మా ట్రైబల్ బిల్లును మీరు వెంటనే పార్లమెంట్ లో పెట్టి ఆ బిల్లును పాస్ చేయించాలని చెప్పేసి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంతకుముందు అన్న మాట్లాడినాడు, ఇక్కడ చాలా మంది యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నాం, అందరు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నాం. ట్రైబల్ తెలంగాణ విభజన చట్టంలో ఆరు హామీలు ఆరు వాటిని ఇచ్చేయడం జరిగింది. ఆ చట్టంలోనే తెలంగాణ యూనివర్సిటీ ఒకటి, ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి చేయడం జరిగింది. ఉక్కు కర్మాగారం, బయ్యాల ఉక్కు కర్మాగారం, తర్వాత కాజుపేట రైల్ కోచ్, వీటి అన్నింటినీ చేయకుండా పక్కన పెడుతుంది. మనకు ఎప్పుడైతే విభజన చట్టంలో 13 షెడ్యూల్లో ఏదైతే ఉందో ఇక్కడ వెంటనే గెలిచిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా మనతో పాటు రాష్ట్రం వెళ్ళిపోయిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఇక్కడ తెలంగాణలో ఆ యూనివర్సిటీ రాకుండా చేసిన అడ్డుకున్న పార్టీలను ఖచ్చితంగా నిలదీస్తాం, దాని మీద పోరాటం కూడా చేస్తామని గిరిజన శక్తి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటున్నామంటే ఆరు మాత్రం ప్రైవేట్ బిల్డింగ్ లో పెట్టి యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం 363 ఎకరాల జాగా జక్కారం అనే గ్రామం దగ్గర ఇస్తే ఆ జాగా ఇచ్చినట్టు మేము ఆ జాగా ఏం ఇచ్చినా ఇవ్వలేదని చెప్పేసి మేము అప్పారావు గారిని ట్రైబల్ ఇచ్చిన ఇన్ఛార్జ్ డిసి దగ్గర పోతే ఇంకో మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు ల్యాండ్ కేటాయించిన పేపర్ ఇచ్చిందని చెప్పేసింది. ఆ పేపర్ తీసుకొని ఎవరు ఇచ్చిన పేపర్ ఏందని చెప్తే అప్పుడున్న ఉమ్మడి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఐఎస్ కిరణ్ మన కిషన్ గారు ఇచ్చిన పత్రాలను తీసుకున్నాం. మేము ట్రైబల్ యూనివర్సిటీ నుండి వాస్తవం చెప్పేసి మేము కరెక్ట్ ఫీల్డ్ మీద పోవడం జరిగింది. గిరిజన శక్తి ఒక టీమ్ గా, వెంకటేశ్వర్ శరత్ నాయక్ ఇంకా కొంతమంది రాజా మేము ఒక టీమ్ గా పోవడం జరిగింది. అక్కడికి పోతే ఎట్లయితే ఉందో అట్లనే ఉందని కూడా తెలియజేస్తున్నాం. అక్కడ 10 కోట్లు అప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని రిలీజ్ చేస్తే ఆ బడ్జెట్ ని కిషన్ గారు ఐటీఏపీఓ ఏటు నాగరం గారికి ఇవ్వడం జరిగింది. ఐటీఏ ఆ బడ్జెట్ ఎక్కడ కేటాయించారు, ఎక్కడ ఖర్చు చేశారు ఇంకా కూడా మాకు తెలియవలసిందని కూడా తెలియజేస్తున్నాం. వాటి మీద మాట్లాడడానికి మేము పోయి వచ్చిన తర్వాతనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న గిరిజన శాఖ మంత్రివర్యులు సత్యవతి రాఘవ గారు పోవడం జరిగింది. అట్లానే అక్కడ శాసనసభ్యులు కవిత గారు పోవడం జరిగింది. మేము ఇంతకు ఈ యూనివర్సిటీ ఆపకుండా మొన్నే పార్లమెంట్ సమావేశంలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ ఢిల్లీలో బీజేపీ నాయకులు కలవడం జరిగింది, కాంగ్రెస్ నాయకులు కలవడం జరిగింది, తెలుగుదేశం నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు కూడా కలవడం. టీఆర్ఎస్ ఏమంటారు, ఇక్కడ ఏం మాట్లాడాలన్నా మీకు అపాయింట్మెంట్ కావాలన్నా బీజేపీ ప్రభుత్వం కదా బీజేపీ ఎంపీలో కావాలని చెప్తే మేము బీజేపీ ఎంపీలో కూడా కలుస్తున్నాం. ఆ రోజు అరవింద్ గారిని కలిసాం, అరవింద్ గారు బీజేపీ ఎంపీ ఉన్నారు సార్, మాకు మీ ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఇద్దరు మినిస్టర్ని కలపండి, అర్జున్ ఉండా రమేష్ గోపిదాన్ని కలపండి అంటే నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పాడు. ఈయన ప్రయత్నం చేస్తానంటే బండి సంజయ్ గారిని కలిస్తే బండి సంజయ్ గారి ఇంట్లో ఉండి కూడా లిటరల్ గా ఇంట్లో ఉండి కూడా నేను లేదని చెప్పించడం జరిగింది. మా మేము నిజంగా బండి సంజయ్ వస్తే అనుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు మేము అడిగిన వాటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. ఇంకోటి ఇక్కడ అనేకమైన పార్టీ నాయకులు వచ్చారు, మీరు మీ పార్టీలో మీ పార్టీలో మిమ్మల్ని ఉండొద్దని తిట్టట్లను నిజంగా మేము మా విద్యార్థి నాయకులు లేకపోతే మా సంఘ నాయకులు మేము అక్కడికి వెళ్తే ఇది అడిగిన వాస్తవమా కాదని చెప్పేసి ఒకసారి అడగమని చెప్తున్నాం, ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్తున్నాం. దాని మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం ఏ కార్యక్రమం తీసుకున్నా తమ వెంట గిరిజన శక్తి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ తమతో కలిసి పనిచేయడానికి ముందుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి గిరిజన విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఎవరు ఏ పార్టీలో మాకు కలిసి వచ్చినా కలిసి రాకుండా మా క్రమాన మా వెంట ఉండి మేము ఒక విషయంపై అన్న ట్రైబల్ యూనివర్సిటీ మీద మేము పనిచేస్తున్నామంటే నేను ఉన్న బ్రదర్ అని చెప్పేసి ఏకంగా వ్యక్తి చెప్పిన వ్యక్తి రమణ గారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మాకు భరోసా ఇచ్చాడు. వాస్తవంగా మేము సోమవారం కూడా ప్రెస్ క్లబ్లో మాకు అన్న గారు తెలియదు, మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర గారు ఫోన్ చేసి మాట్లాడి అన్న మీరు మా రౌండ్ టేబుల్కి రావాలని చెప్పారు. మర్యాసి గౌడ్ రమణ గారు
సిపిఎంసీకి నాయకు వచ్చినప్పుడు రమణ గారికి మా రమణ గారు జస్ట్ ఫోన్ లోనే స్పందించిన ఏకైక వ్యక్తి రమణ గారు అని చెప్పి మరొక సభాముఖం తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీ కనుక మాకు వేరే పార్టీలకు ఏ జెండాలు జెండాలు కాదు, మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గిరిజనులకు సంబంధించిన విషయాల మీద పోరాటం చేస్తే మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై గిరిజన శక్తి.